హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ ఇండివిడ్యువల్ హౌస్ని చూడబోతున్నాం. ఇది సేల్కి ఉంది, అమ్మకానికి గల తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్. ఇందులో వచ్చి 2 బెడ్రూమ్స్ విత్ 2 అటాచ్ టాయిలెట్స్, హాలు, డైనింగ్, కిచెన్, పూజ, అదేవిధంగా పార్కింగ్ ఏరియా, సెట్ బ్యాక్స్ అన్నీ కూడా బాగుంటుంది. హౌస్ బాగానే కన్స్ట్రక్షన్ చేశారు, ఓన్ కన్స్ట్రక్షన్లోనే కన్స్ట్రక్షన్ చేశారు, బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి 174 గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు, 174 సెంట్లలో చూసుకుంటే 3.6 సెంట్స్ అనగా 3.5 సెంట్ల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. బాగుంది హౌస్, లొకేషన్ అది కూడా మంచి లొకేషనే, రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు, మనకి మెయిన్ రోడ్కి ఒక 950 మీటర్స్ 1 కిలోమీటర్ లోపు ఉంటుంది. ఇదంతా కూడా గుడాలే ఒకటే, 47 గల బీటీ రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా పార్కు ప్రొవిజన్ ఉంది, మనకు వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఉంది, కానీ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది, ప్రజెంట్ అయితే లైన్ ఉంది. ఓకేనా, దీని యొక్క క్లియర్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాము. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇది తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్, 174 స్క్వేర్ యార్డ్స్, 3.6 సెంట్స్. దీని మెజర్మెంట్స్ 27 ఫీట్ ఫేసింగ్ అండ్ డెప్త్ 58, 27 అడుగుల వెడల్పు, పొడవు 58 అడుగులు. అండ్ మనకి బయటే కార్ పెట్టుకోవచ్చు యాక్చువల్గా, బట్ లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది. ఇవన్నీ కూడా 40 అడుగుల రోడ్లు. మనకి కోరి మార్కెట్ డి మార్ట్ నుండి కూడా ఇది దగ్గరగానే ఉంటుంది, 1.5 కేఎం ఉంది కోరి మార్కెట్ దగ్గర, డి మార్ట్ నుండి 1.5 కేఎం, కొంతమూరు మెయిన్ రోడ్కి 1 కేఎం ఉంది. అండ్ ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా, మనకి బైక్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ కూడా ఉంది. దీని సైజ్ వచ్చి 13x14, 13x14 అడుగులు. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి 2-వీలర్ పెట్టుకోవచ్చు, ఇటు కార్ పెట్టుకోవచ్చు, బయట కార్ పెట్టుకోవచ్చు, సో పార్కింగ్ ఇబ్బంది లేదు. ఇక్కడ ఇది ఈశాన్యం, బోర్ విత్ మోటారు, మొత్తం మనకి 300 అడుగుల లోతున వేశారు, మోటార్తో పాటు ఇచ్చేస్తారు. డెప్త్ బోర్ డెప్త్ 300 ఫీట్. అండ్ ఈ సొంత వచ్చి నార్త్ వైపు, ఇది 2.5 ఫీట్ ఉంది, 2.5 అడుగులు ఉంది. మొత్తం బయట అంతా కూడా టైల్సే ఇచ్చారు, యాంటీ స్కిడ్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఇది మెయిన్ డోర్, టేక్ వుడ్ డోర్ వస్తుంది, విండోస్ వచ్చి 4 వింగ్స్ వచ్చినాయి. ఎలివేషన్ దగ్గర కూడా మెయిన్ డోర్ దగ్గర టైల్స్ ఇచ్చారు. ఇంకా కలర్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, కలర్ అనేది ఇంకా కొంచెం వేయాల్సింది బయట. అండ్ చూడండి, ఇది హాలు, స్ట్రైట్గా మనకి ఆ టీవీ అయినట్టు మిడిల్లో, రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ 2x4 సైజు టైల్స్ ఇచ్చారు. హాల్ సైజ్ వచ్చి 10.5x24, 15.5x24 అడుగులు. అండ్ మెయిన్ డోరు అండ్ ఉత్తర వైపు డోరు కూడా టేక్ డోర్ వస్తుంది. డైనింగ్ అనేది సెపరేట్గా ఉంది, కిచెన్ కూడా ఓపెన్ టైప్ వస్తుంది. అండ్ బెడ్రూమ్స్కి గ్రానైట్ ఫ్రేమ్ విండోస్ ఫ్రేమింగ్ వస్తాయి. అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ డోర్తో పాటు ఉంది. మొత్తం 174 గజాలు సైట్ కాబట్టి మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే పైన ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకున్నా సరే పార్కింగ్కి ఇబ్బంది లేకుండా బయట ప్రొవిజన్ ఇచ్చారు. టీవీ యూనిట్ దగ్గర కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్తో మనకి పైన షోకేస్ టైప్ కూడా డిజైన్ చేశారు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేమ్ అండ్ మనకి టేక్ డోర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 10x18, 10x18 అడుగులు వచ్చింది. కబోర్డ్స్ అవి కూడా ఉన్నాయి, కానీ వుడెన్ వర్క్ చేయించుకోవాలి, సిమెంట్ ప్లాంక్స్తో చేసిన కబోర్డ్స్ ఉన్నవి. అండ్ ఈ బెడ్రూమ్ పైన ఉండి కూడా స్టోరేజ్కి ఉంది, టాయిలెట్ పైన చూడండి, పైన కనిపిస్తుంది కదా, అది స్టోరేజు. వుడెన్ వర్క్ చేయించుకుంటే ఈ యొక్క మనకి టాయిలెట్ అనేది ఇన్విజిబుల్ అవుతుంది. అండ్ చూడండి, ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా టైప్ ఇచ్చారు, డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్, 5x6, 5x6 అడుగులు. వెస్టర్న్ కమోడ్, గేజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి, వెంటిలేటర్ ఉంది.
వాల్ టైల్స్ కూడా పై వరకు ఉన్నాయి. అండ్ ఇది సిమెంట్ వచ్చేసి మనకి గోల్డ్ మెడల్ రాశి గోల్డ్ యూజ్ చేశారు, సిమెంట్ రాశి గోల్డ్ పైన స్లాబ్కి అల్ట్రాటెక్ యూజ్ చేశారు. సో లీకేజ్ ప్రాబ్లం లేకుండా అల్ట్రాటెక్ యూజ్ చేశారు. కింద అంతా కూడా రాశి గోల్డ్ బాగుంటుంది. హౌస్ ఓన్గానే ఉండేటట్టు మంచిగానే బిల్డ్ చేశారు. మీరు వస్తే లైవ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగానే ఉంటుంది. అండ్ చూడండి, ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. కిచెన్ కూడా ఓపెన్ టైప్ కిచెను. డైనింగ్ ఏరియాలో కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. డైనింగ్ సైజ్ 10x11 10x11 అడుగులు. ఇక్కడ ఒక విండో వచ్చింది. డైనింగ్ ప్లేస్లో కూడా మనకి సెల్ఫ్స్ వచ్చినాయి. చూసారు కదా, ఇది మొత్తం కూడా 174 గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. 3.6 inches ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. కొంతమూరులో ఉంది గోడ లేఅవుట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజు 11x20 11x20 దీనికి బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది. సెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి రూమ్కి కూడా ఈ యొక్క సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. వాల్ సీలింగ్ వస్తుంది, అది POP సీలింగ్. అండ్ ఒక విండో వచ్చింది. ఇక్కడ చూడండి, సిమెంట్ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ వచ్చినాయి. అండ్ ఇది స్విచ్ బోర్డ్స్ వచ్చి గోల్డ్ మెడల్ కంపెనీ. వైరింగ్ కూడా గోల్డ్ మెడల్ కంపెనీయే, బ్రాండెడే యూజ్ చేశారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్, 5x6 5x6 దీనికి కూడా సేమ్ మనకి వెస్టర్న్ కమోడ్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, వెంటిలేషన్కి కూడా విండో ఉంది. అంతా కూడా బాగానే ఉంది. ఇది కూడా వాల్ టైల్స్ కూడా ఉన్నాయి. ఇది టాప్ సీలింగ్ వరకు కూడా ఓపెన్గా ఉంటుంది. చూసారు కదా, వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అండ్ ఇది పూజా రూమ్. సెపరేట్ పూజా రూమ్ కావాలనుకుంటారు కదా వాళ్ళకి, ఇది 4x7 4x7 దీనికి కూడా సెపరేట్గా ఫాల్ సీలింగ్ ఉంది. 4x7 బాగానే ఉంది. పూజా రూమ్ కూడా ఒక నలుగురు కూర్చోవడానికి అయితే ఇబ్బంది లేదు. అండ్ ఇది వచ్చి కిచెన్. కిచెన్ వచ్చి 9x10 9x10 ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉంది. సెపరేట్ పూజా రూమ్ కావాలన్నారు కాబట్టి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. దీనికి కూడా స్టెయిన్లెస్ స్టీల్ సింక్, వాల్ టైల్స్, విండో పైన స్టోరేజ్కి అన్నీ కూడా బాగానే ఉంటుంది కూడా. కిచెన్ నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది మొత్తం ఇన్సైడ్ కార్పెట్ ఏరియా వచ్చి 1200 square feet ఉంది, 1200 SFT. ఇది ఉత్తర వైపు డోరు, టేక్ వుడ్ డోర్సు, అదేవిధంగా గ్రానైట్ ఫ్రేమ్ వస్తుంది. అండ్ ఇది ఉత్తర వైపు సందు. విండోస్ కూడా చూడండి, బ్లాక్ కలర్ వచ్చింది. సో సన్ లైట్ లోపలికి రాదు. ఇలా వెళ్ళలే కనుక పడమర వైపుకి ఇది 2 feet ఉంది వెనకాల. సో హౌస్ చుట్టూరు కూడా తిరిగే విధంగానే మనకి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ అది కూడా జామ్ అని తీసుకునే విధంగా మ్యాన్ హోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఫుట్టింగ్స్ కూడా 5 feet పైన వేసారు. కింద ఒరిజినల్ ల్యాండ్ నుండి 5 feet డెప్త్ వేశారు. సో పైన ఒక 2 floors వేసుకునే విధంగానే ఏనుగు పదాలతో వేయడం జరిగింది. మొత్తం వచ్చి 174 గజాలు. అండ్ ఇది కామన్ టాయిలెట్, బయట స్టెప్స్ కింద వచ్చింది. ఇది కామన్ టాయిలెట్ 4x6 4x6 ఇండియన్ కమోడ్తో ఉంటుంది. ఇది వచ్చి కొంత మూలలో ఉంది. గొడా లేఅవుట్, 4x4 రిజిస్ట్రేషన్ కూడా గొడా కాబట్టి మీకు లోన్ కూడా ఎక్కువ వస్తుంది. ఎనీ బ్యాంక్ లోన్ వస్తుంది, మీరు కావాల్సిన వారు అప్రోచ్ అవ్వండి. అంటే ఇదంతా కూడా బయట 2-wheeler పార్కింగ్ ఏరియా. ఈ సౌత్ వైపు, ఇది సౌత్ వైపు 2 feet ఉంది 2 అడుగులు. చూసారు కదా, మ్యాన్ హోల్స్ కూడా ఉన్నాయి. జామ్ అయినా సరే మీరు తీసుకునే విధంగానే ఇవ్వడం జరిగింది. చూడండి, హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఇది యాడ్ నెంబర్ 0241 ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. దీని కాస్ట్ 68 lakhs. కొంతమూరులో ఉంది. 174 square yards సైట్. ఇది 3.6 inches వస్తుంది, 57x58 కొలతలు. అండ్ దీని మెజర్మెంట్స్ అదేవిధంగా సెట్ బ్యాక్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఎసెఫ్ట్ కూడా అంత ఇందులో ఉంటుంది, చూసుకోండి. కాస్ట్ 68 lakhs, రీజనబుల్గానే చేస్తామని చెప్పేసి ఓనర్గా చెప్పడం జరిగింది కాబట్టి కాంటాక్ట్ చేయండి.
కంతమూరు మెయిన్ రోడ్కి కిలోమీటర్ లోపలికి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ నుండి కిలోమీటర్ వస్తుంది. అండ్ చూడండి, స్టెప్స్కి కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ దగ్గర కింద కూడా అంతా కూడా టైల్స్ ఇచ్చారు. అండ్ ఇది పైన స్లాబు, దీనికి స్లాబ్కి వచ్చి అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేశారు, సో లీకేజ్ ప్రాబ్లం లేకుండాని. అండ్ ఇదంతా పైన స్లాబ్ ఏరియా వచ్చి 1450 స్క్వేర్ ఫీట్ వచ్చింది, 1450 స్క్వేర్ ఫీటు. పైన ఒక 2 ఫ్లోర్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హౌసెస్, ప్రతి హౌస్లో కూడా ఫ్యామిలీ ఉంటున్నారు, సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఇళ్లలో కూడా ఫ్యామిలీ ఉంటున్నారు, అంత రెసిడెన్షియల్ ఏరియానే. కోరి మార్కెట్ డీ మార్ట్ నుండి 1.5 వస్తుంది, రైతు బజార్ కూడా అక్కడే కాబట్టి. కొంతమూరు మెయిన్ రోడ్డుకి కిలోమీటర్ వస్తుంది. కాస్ట్ 68 లక్షలు, నెగోషియబుల్ ఉంది. అండ్ చూడండి ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్. కొంతమూరు మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్ అండ్ మనీష్ ఫంక్షన్ హాల్ 950 మీటర్స్ ఉంది. కొంతమూరు స్టేట్ బ్యాంక్ 1 km, డీ మార్ట్, కోరి మార్కెట్, రైతు బజార్ 1.5 km, కొంతమూరు ఎన్ఎస్16 హైవే ఫ్లైఓవర్ 2.6 km, లాలాచెరువు సెంటర్ 2.2 km, క్యాషు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 3.1 km, గవర్నమెంట్ హాస్పిటల్ 3.6 km, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అది, కంపల్సరీ సెంటర్ 4 km, లారియల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 4.9 km, తిరుమల స్కూల్ 5.6 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 6.3 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 7.9 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 9 km. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా మనకి అందుబాటులో ఉన్నవి. స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా పెట్టాలి, కానీ ఇంకా అవకాశం లేదు కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. ఏమైనా మనకు కావాల్సింది ఏంటి అంటే, మెయిన్ 40 అడుగులు రోడ్లు ఉంది, అది ఒకటి చూసుకోండి. ప్లస్ డీ మార్ట్ నుండి కూడా దగ్గరే, కన్స్ట్రక్షన్ కూడా బాగానే ఉంది. నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్గా వస్తే ఆయన చెప్తారండి, కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక అప్రోచ్ అవ్వండి, డైరెక్ట్ ప్రాపర్టీ దగ్గర తీసుకెళ్ళి మేమే చూపిస్తాము. అండ్ మీరేమైనా సేల్ చేయాలనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. హౌస్ అయితే నచ్చిందా, నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఏమైనా ఏరియాస్లో కావాలనుకుంటే కామెంట్ చేయండి, మేము ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.